కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో గోదావరి ముంపుకు గురైన లంక ప్రాంతంలో రామచంద్రపురం ఆర్టీఓ సింధు సుబ్రహ్మణ్యం, కొత్తపేట తహసీల్దార్ కిషోర్ బాబులు పర్యటించారు. ముంపుకు గురైన ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేశారు. అనంతరం వరద బాధితులకు భోజనాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో విద్యుత్, వైద్య, రెవెన్యూ, వెటర్నరీ తదితర శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ మహేశ్వరరావు, రమాదేవి, ఎంపీపీ గంగాధర్, వాడపాలెం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఆ గడ్డి అది కూడా ఏమైనా ఇక్కడ రైతులకు ఏర్పాటు చేయగలిగితే ఆ మొగజీవాళ్ళన్నా పాపం మీ పేరు చెప్పుకుని నేను మాట్లాడతాను కలెక్టర్ సార్ తోటి. మీకు ఎనీవే గడ్డి పెట్టాలి కదా మొగజీవి. అమ్మాయి పెద్ద పనులు ఇవ్వండి.